కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పటాన్చెరువు నియోజకవర్గ నేత శ్రీ నీలం మధు ముదిరాజ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. హైదరాబాద్ యొక్క పార్లమెంట్ స్థానం ఈసారి బీజేపీ బద్దలు కొట్టబోతుందా? వ్యూహాత్మకంగానే బీజేపీ అడుగులు వేసి అక్కడ బ్రాండ్ అయినటువంటి ఒక ఫైర్ బ్రాండ్ ఉన్నటువంటి నేతలు నాయకురాలు మాధవిలతను కూడా ఇప్పటికీ అక్కడ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం మాధవిలత మనతో ఉన్నారు. అసలు హైదరాబాద్ పార్లమెంట్ ఏ విధంగా కొల్లగొట్టబోతున్నా, అక్కడ ఉన్నటువంటి పార్టీ ఎంఐకి సంబంధించినటువంటి కంచుకోటలు ఏ విధంగా బద్దలు కొట్టబోతున్నారు అనే విషయాన్ని మనతో పంచుకోవడంతో మేడం నమస్తే అండి. నమస్కారం. ముందుగా మీరు హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించారు, మిమ్మల్ని ప్రత్యేకంగా అమిత్ షా కూడా మిమ్మల్ని అభినందించారు, ఎట్లా ఏ విధంగా మీరు అక్కడ సర్వైవ్ కాబోతున్నారు? అంటే ఇప్పటివరకు బతకలేని వాడికే సర్వైవ్ అనాలి. మీరు మాకు సర్వైవ్ అంత కర్మ ఏం పట్టిందా? సర్వైవ్ వాళ్ళు అవ్వాలా? మేము హ్యాబ్ అది మాది, అక్కడ మేము నిలబడుతున్నాము, మేము గెలిచి చూపిస్తాం. అంటే చాలా మంది భయపడుతున్నారు, అసలు ఎంఐఎం అబ్బో హైదరాబాద్ పార్లమెంట్ అనగానే అది ఎంఐఎం ఎంఐఎంలో గెలవలేమని చెప్పి చాలా మంది వెనకడి చేస్తుంటారు. అలాంటిది అక్కడ సీట్ తెచ్చుకొని మీరు అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఖచ్చితంగా బద్దలు కొడతామని చెప్పి కూడా ఖచ్చితంగా బద్దలు కొడతాం, ఎటువంటి వ్యూహంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే ఈ దినం దాకా అసదుద్దీన్ గారిని లేకపోతే అక్బరుద్దీన్ గారికి భయపడడం కారణం ఏంది అని అంటే, మరి వాళ్ళు రజాకార్ల పద్ధతిలో వచ్చిన ఒక ఎంఐఎం పార్టీలో 2 లక్షల మందిని బరిలోకి దింపి ఏదో ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి ఈ దేశంలోని కాని వాళ్ళని తీసుకొచ్చి 2 లక్షల మందిని దింపి తెలంగాణలో ఆ 13 నెలలు దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత మేము విలీనం కాము అని చేసిన రక్తపాతం ఏదైతే ఉందో, మరి ఆ విధమైన సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పుడు రక్తపాతం చేస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళంటే భయం. మనిషి ప్రవర్తన ఉంటే భయపడం మనం, కానీ మృగ ప్రవర్తన ఉంటే భయపడతాం. అట్లనే ఉన్న వాస్తవం, అక్కడ ఉన్నవాళ్ళు పోరాడినరు మరి రజాకార్లు ఎట్లా పోరాడినరు వాళ్ళతోటి, ఎంఐఎం వాళ్ళతోటి ఎట్లా పోరాడినరు మరి వీళ్ళతోనూ కూడా అట్లనే పోరాడే పరిస్థితి నిలబడింది. ఈరోజు ఇన్ని ఏండ్లు ఏమనుకున్నారు, అందరు రజాకార్లు వెళ్ళిపోయినరు మన శాస్త్రి మన ఇదేంటి పటేల్ గారు వచ్చిండ్రు మనకి ఇక్కడ ఆపరేషన్ పోల్లో చేసిండ్రు అంత కథమైంది అనుకున్నారు. కానీ ఆ కథం కాలేదు. అది ఆడ నుంచి ఇంకొక ప్రాణం మిగిలి ఉండే, ఆ ప్రాణంలో నుంచి బయటికి ఎంఐఎం అనే పార్టీని వదిలేసిపోయిండు. అంటే ఇప్పుడు ఎంఐఎం నేతలు రజాకార్లు అంటున్నారు, ఆయన ఒప్పుకుండు కదా. నేను అంటే 2011 తీసుకోండి, యూట్యూబ్ది బయట ఉంది, అక్బరుద్దీన్ స్వయం అంటుండు ఆయన ఏమని, మేము రజాకార్లము, ఎంఐఎం పార్టీ రజాకార్లను తయారు చేసింది, ఎంఐఎం పార్టీ ముస్లింలని మాత్రమే నిలబడుతుంది, మేము హిందుస్థాన్తో పోట్లాడినాము. ఏంది హిందుస్థాన్తో పో, 2011లో నువ్వు హిందుస్థాన్తో పోరాడిన అంటే ఏంది అంటే, నువ్వు హిందుస్థానీ కాదా నువ్వు అట్లంటే, అంటే నువ్వెప్పుకుంటున్నావు నేను ఈ దేశమోడిని కాదు అని. మరి ఈ దేశం మంచిగా నోడు ఏమన్నా హరకతులు చేస్తాడు, ఆ హరకతులలో నువ్వు ముస్లిం బిడ్డను నమ్ముకుంటావు, నువ్వు హిందూ బిడ్డను నమ్ముకుంటావాయే, ఆ హరకత్లు నువ్వు దేవాలయాన్ని కూలగొడుస్తావాయే, ఆ హరకత్లు నువ్వు వగ్బోడు ల్యాండ్లు కూడా తినేస్తావాయే, ఏడ వదిలిపెడుతుండు. ఈ దేశం ముస్లిం అయితే కనీసం ఈ దేశం ముస్లిం వాళ్ళ కోసం నిలబడతాడు. ఆయన అతనే అంటుండు మేము హిందుస్థాన్కి ఎదురు నిలబడగొట్టలేడమని. అంటే దాని అర్థమైంది, నీవు ఈ దేశం మనిషివి కావు, నువ్వు భారతీయుడివి కావు, కాబట్టే నువ్వు ఇక్కడ ముస్లింల మీద కూడా జాలి చూపిస్తలేవు, నువ్వు హిందువుల మీద కూడా జాలి చూపిస్తలేవు. ఇది నీ యాక్చువల్ నీ వ్యక్తిత్వం ఏందిరా, ఆ వ్యక్తిది వ్యక్తిత్వం ఏందిరా అంటే, మీరు ఈ దేశం మనిషి కాదు. అందుకనే సిఏఏలా బయట దేశం వాళ్ళకి ఇంత ప్రేమ ఉడుకుతుంది ఆ వ్యక్తికి. నువ్వు ఈ దేశం మనిషి ఉంటే చల్ మేము బయట వాళ్ళని రానియమంటుండే అతను. ఈ దేశం మనిషి కాదు కాబట్టి వాళ్ళందరూ ఓవైసీ గారి మనుషులు ఎవరైతే ఉన్నారో, అక్బరుద్దీన్ కావచ్చు, అసదుద్దీన్ గారు కావచ్చు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మేము ఈ దేశం మనుషులం కాదు అని. అందుకే వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు. దేనికి చేస్తారు? పాకిస్తాన్ నుంచి ఎళ్ళగొట్టిన ముస్లింల గురించి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎళ్ళగొట్టిన ముస్లింల గురించి, బంగ్లాదేశ్కి వెళ్ళి ఎళ్ళగొట్టిన ముస్లిం గురించి బాధపడతారు. వాళ్ళు ఇక్కడున్న ముస్లింల గురించి బాధపడరు. మీరు ఓల్డ్ సిటీలో చాలా తిరిగారు, ఇప్పటికీ చాలాసార్లు కూడా కొంతమంది మీ బీజేపీ నేతలు కూడా కామెంట్ చేశారు, ఇతర దేశాలకు చెందినటువంటి ముస్లింలు చాలామంది ఉన్నారు, వాళ్ళే ఉగ్ర మూలాలు ఇక్కడ దొరుకుతున్నాయన్నారు. అటువంటి వాళ్ళు ఏమన్నా కొత్తగా డూప్లికేట్ ఓటింగ్ అన్నటువంటి వాళ్ళు ఏమన్నా మీ దృష్టికి వచ్చారా? చాలామంది ఇక్కడ మీరు రోహిణ్యా ముస్లింలు ఉన్నారు, వీళ్ళు రోహిణ్యా ముస్లింలు మంచిగా అక్కడ మా మమతా బెనర్జీ అమ్మ కూడా మంచుకుంటుంటుంది పాపం పెద్ద ఆమె, ఇక్కడ ఈయన కూడా మంచుకుంటుంటాడు వీళ్ళని. వీళ్ళ పని ఒకటే, ఈ రోహిణ్యా ముస్లింలను తీసుకొచ్చుడు, వాళ్ళకి ఆధార్ కార్డు. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ లోకల్ గవర్నమెంట్లతో వీళ్ళు చేతులు గడిపేస్తారు హ్యాపీగా,
లోకల్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించుకోరు. అరే రజాకార్లతో చేతులు కలుపుతున్నాం మనము, మనోళ్ళకే అన్యాయం చేస్తున్నాం మనము, ఇది తప్పు కదా అని వీళ్ళకు లేదు. 24 గంటలు ఓటు ఓట్ బ్యాంకు తప్ప వీళ్ళకి ఇంకా రాష్ట్రం గురించి తెలంగాణ వాళ్ళ గురించి ఆలోచించడం ఉండదు. వీళ్ళేమో ధర్నాలు చేసినాము తెలంగాణ ఇప్పించడమంటారు, రజాకార్లను మాత్రం ఇక్కడ పోషిస్తూ ఉంటారు. మరి తెలంగాణ ఇచ్చుడేందో రజాకార్లను పోషించుడేందో మనకి ఈ పద్ధతి అయితే నాకేమో అర్థమవుతలేదు. ఇక వీళ్ళు ఏం చేస్తారు అంటే రోహిణ్యాన్ని తెచ్చుకుంటారు, వాళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చుకుంటారు, వాళ్ళకి ఓటర్ ఐడీలు కూడా చేసేసుకుంటారు వీళ్ళు నెమ్మదిగా. అట్లా చేసిన ఇప్పటిదాకా అట్లా ఓటు బ్యాంక్ పెంచుకుంటారు. ఎందుకని? ఇక్కడ ఉన్న ముస్లింలకు వీళ్ళు ఏం చెయ్యరు కాబట్టి ఇక్కడ ఉన్న ముస్లింలు లేచి ఓట్లు వెయ్యారు. ఎందుకు అయ్యారు? 3 కారణములతో అయితలేరు. ఒకటి, వీళ్ళంటే భయం. వీళ్ళు రజాకారులు, వీళ్ళు చేసే హరకతలు అట్లనే ఉంటాయి, వీళ్ళంటే భయం. అందుకే ముస్లింలు లేచి మోదీ గారు ఎన్ని చేసినా కూడా వీళ్ళు ఎందుకు లేస్తలేరంటే వీళ్ళు బెదిరిస్తున్నారు వీళ్ళని. రెండోది చాలా ముఖ్యమైన విషయం, ఇక్కడ ఉన్న ఆడోళ్ళని మీరు కనుక ఎవరికి ఓటేస్తే కూడా మాకు ఇంటికి ఒక రిసీట్ వస్తుందని చెప్పి బెదిరిస్తున్నారంట. వీళ్ళకు ఏ రిసీట్లు ఇండ్లకు రావు అని వీళ్ళకు మనము ఎడ్యుకేట్ చెయ్యాలి. వీళ్ళకు చెప్పాలి ఈ నిజం, అమ్మా నువ్వు ఓటేస్తే ఏ రిసీటు ఏడా రాదు, మీ ఇంటికి ఏ రిసీట్ ఇవ్వడానికి తెలియదు. ఏముండదు రిసీట్, అట్లా బెదిరిస్తారు ఇండ్లల్లా మొగుళ్ళు, ముస్లింలు ఇండ్లల్లా బెదిరిస్తుండ్రంట. నువ్వు పోయి ఇప్పుడు ఆమె పోయి మోదీకి ఓటేద్దాం అనుకుంది, ఒక ముస్లిం ఆమె వెళ్ళి మోదీ సర్కారు ఓటేద్దాం అనుకుంది అనుకోర్రి, అక్కడ పోయి నువ్వు ఓటేసినావు అంటే నువ్వు ఎవరికి ఓటేసినావో నాకు ఇంట్లో తెలుస్తుందని మొగుడు అంటుండంట పెళ్ళాంతో ముస్లింలు ఇండ్లల్లా. అందుకే ఆడవాళ్ళు భయపడుతుండ్రు పోయి ఓటేనికి. రిగ్గింగ్ ఇప్పటికి జరుగుతుందంటారా? ఇప్పుడు మొన్న 2023లో కూడా జరిగింది రిగ్గింగ్. మరి మీకు సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ అంటే అర్థమైంది? సందులల గొంతులల్ల. అసలు పోలింగ్ బూలు రూల్ ఏంటయ్యా? నీకు ఒక కారు పోవాలి పోలింగ్ బూత్లా, కారు పోతుందా నీకు పోలింగ్ బూత్లల్లా? ఓల్డ్ సిటీలల్లా 1100 చిల్లర పోలింగ్ బూత్లు ఉన్నాయి, కార్లు పోని పోలింగ్ బూత్లు అవి. అసలు బై రూల్ నువ్వు ఎట్లా ఒప్పుకుంటావయ్యా పోలింగ్ బూత్లు ఉన్నాయి నీకు అక్కడ? జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది ఇక్కడ? ఎట్లా ఊరుకుంటారు మీరు ఆ పోలింగ్ బూత్లకి? అరే నీకు ఫైర్ లేకుంటే చుట్టూరు తిరగనీకి నువ్వు కంపెనీని అప్ చేస్తావు, నువ్వు పోలింగ్ బూత్ నాపవా, మార్చవా పోలింగ్ బూత్ని? ఎంతకాలం మేము అరవాలా? అరే పోలింగ్ బూత్ మార్చుర్రి, పోలింగ్ బూత్ మార్చు. అసలు మీరు పెట్టినరు ఎందుకయ్యా? మేము ప్రజల దగ్గర పోనా పోలింగ్ బూత్ల కోసం అరవామా? మేము మా టైం ఇట్లా తినేస్తారా మీరు? ఎందుకు పెట్టిన పోలింగ్ బూతులు? ఒక కారు కూడా పోని పోలింగ్ బూత్ ఎట్లా పెట్టిన? రూల్ ఒప్పుకుంటలేదు అంటే నువ్వు ఏడనో కారు వదిలేసి నువ్వు నడుచుకుంటా రావాలి పోలింగ్ బూత్కి. ఎక్కడుందా ఇది? ఇది అగేన్స్ట్ ద రూల్, అగేన్స్ట్ ద నార్మ్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. మీరు ఎట్లా చేస్తుండ్రు ఇక్కడ? అసలు ఎలక్ జిహెచ్ఎంసీ వాళ్ళు ఏదైనా పోయి ఈ శ్మశానం మీద ముస్లిం ఓట్లు ఉన్నాయా అని ముందు మేము జిహెచ్ఎంసీ కాడపోవాలా? నిదానంగా నిమ్మళంగా ఉంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం పట్టదు, వాళ్ళు ఏం చేయరు అంటారు. అరే మరి వీళ్ళతో దోస్తీ చేసుకోవద్దా? వీళ్ళతోని ఇప్పుడు అచ్చా మీకు ఇంకోటి చూపిస్తా, మీకు ఒకటి చెప్తా, ఈసారి నేను ఇస్తా కూడా పేపర్. వీళ్ళకు ఉంటుందన్నమాట ఒక పేపర్, ఎవరికి? ఎంఐఎం పార్టీకి ఒక పేపర్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం మీతో కనుక దోస్తీ చేసుకుంటే నీకు ఏ చోట అసెంబ్లీలల్లో మీకు ఎలక్షన్స్ నడుస్తున్నాయో ఆడ ఆడ ముస్లింలు కనుక ఎక్కువ ఉంటే వీళ్ళు పంచుకుంటారు. ఏమని? నువ్వు ఈడ ఈయన కోటేయి, వాళ్ళ ముస్లింలతో మొత్తం ఇన్ఫర్మేషన్ పోతుంది వాళ్ళ మెయిన్ సెంటర్లకి. ఏమని? నువ్వు ఈ క్యాండిడేట్కి నువ్వు హెల్ప్ చేయాలి, ఈ క్యాండిడేట్కి నువ్వు హెల్ప్ చేయాలి, అట్లా కుంభకైతారు వీళ్ళు కలిసి. మరి అది చేయాలంటే మరి ఎంఐఎం పార్టీకి ఇక్కడ చక్రం ఇవ్వాలి కదా, కిరీటం పెట్టాలి కదా, ఒక చోట కిరీటం పెట్టి మిగతా చోట్ల వీళ్ళు డ్రామా నడిపించుకుంటారు. అట్లా వాళ్ళ లోపల అండర్స్టాండింగ్ అది. నువ్వు ఇది బా నాకు, నువ్వు నాకు హైదరాబాద్ లోక్సభ 7 అసెంబ్లీలు ఇచ్చేసాయి, నువ్వు నాకు ఎంపీ నువ్వు నాకు ఇచ్చేసాయి అని మాటలు ఉంటాయి వీళ్ళతోటి ఇక్కడ గవర్నమెంట్ తోటి. బాగా లేకపోతే ఎందుకు గెలుస్తారాయా? ఏం చెత్తకుప్పలు పెట్టుకొని గెలిచిన పార్టీ ఈరోజు దాకా చెప్పరాదు? నువ్వు నాకు చెత్తకుప్పలు ఇచ్చి నాలాలు సాఫ్ చేయకుండా ఎలక్ట్రికల్ పోల్స్ వేయకుండా అయ్యా పూర్తి నీకు సంవత్సరం బట్టే నాకు మొత్తం తిరగనికే సంవత్సరం బట్టే. ఇప్పుడు పంపిస్తున్నా కదా మొత్తం తిరిగినా, ఇప్పుడు పంపిస్తున్నా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతుంది. ఇప్పుడు నాతో నా దగ్గర నుంచి జిహెచ్ఎంసీకి ఇక మొదలైతాయి లెటర్లు మొదలైతాయి. అభ్యర్థి నుంచే చాలా చర్చల్లోకి వచ్చింది ఓల్డ్ సిటీ మీద మహిళలతో మీరు ఇంటరాక్ట్ అవ్వడం, అట్లాంటి వీడియోస్ అన్ని బయటికి రావడం. ఇంకొకటి మాధవిలత పేరు ఇప్పటికైతే మారుమోగుతుంది. ఇంకొక విషయం, నిన్న రజాకారు సినిమా ఈవెంట్లో కూడా మీరు మాట్లాడుతూ నిజంగానే అక్కడ హిందూ దేవాలయాలు ఇంకా మూత్రం అట్లాంటివి జరుగుతున్నాయని మీరు అన్నారు, నిజమేనా అంతా? కాశీబుగ్గ టెంపుల్ ఎవ్వనికి తెలియదయ్యా,
ఎందుకు అక్కడ కష్టపడి కాశీబుగ్గను బయటికి లాక్కోవాల్సి వచ్చింది? ఈ పని అక్కడ చేసినందుకే ఈ రోజుకి. అరే నాకు అర్థం కాదయ్యా, నువ్వు నీకు ఒక పండగ ఉంటుంది, నువ్వు షామియానా వేస్తావు, ఆడ మస్జిద్ ఉంటే ఏంటి ప్రాబ్లం? పండగకి షామినా వేయవా? పండగకి నువ్వు షామినా వేస్తావా వేయవా? వేస్తే ఏంది ప్రాబ్లం? ఆ దినం పండగ వేసుకుంటావు, మళ్ళీ షామియానా తీస్తావు. నువ్వు షామియానా వేయగానే ఈడ నుంచి 200 మీటర్లలో ఉంటుంది ఆ మస్జిద్, భయపడిపోతారు పోలీసు వాళ్ళు. అరే వేయొద్దు 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 అంటారు. మరి రోజుకి 5 సార్లు వింటున్నాం కదయ్యా మనం కూడా, నమాజ్ రోజు ఇంటనే ఉన్నాం 5 సార్లు ఏమని అంటున్నామా? మనం రోజు ఎత్తాలి అనొచ్చు, మనం మంచిగా మెత్తగా ఉండొచ్చు హిందువులం, కానీ ఒక పండగ దినం నాడు నువ్వు షామియానా వేయొద్దాడా? ఏంది ఏంది హరకత్, ఏంది ఏం న్యాయమైన నాకు అర్థమైతలేదు. ఎన్నికల ముందే గతంలో కాశ్మీర్ ఫైల్స్ కానివ్వండి, దీనికి సంబంధించి రజాకార్ సినిమాకి సంబంధించి ఎన్నికల స్టంట్ కానీ బీజేపీ తీసుకొస్తుందని చెప్పి మీద ఆరోపణలు చేస్తారు, దాన్ని ఎట్లా చూస్తారు అసలు? చూడయా నీకు మాట చెప్తా, లిబరేషన్ డే తీసుకొస్తే ఎన్నికలు అంటారు. ఎవరో పాపం పుణ్యాత్ముడు చరిత్రను బయటకు తీసుకొద్దామంటే, సినిమా తీసుకుందామంటే దానికేమో వాళ్ళు మళ్ళీ పాలిటిక్స్ అంటారు. బతకనియరా ఆ మనుషులు, ఇంకా నాకు అర్థం కాదు. బతకనియరా? ఇప్పుడు ఎవరో ఒక సంఘం వస్తుంది పాపం స్వచ్ఛంద సంస్థ వచ్చి ఈ అన్నదానమో చేస్తుంది, అదో ఎలక్షన్ ముందు అన్నదానం చేస్తున్నట్టు. ఎలక్షన్ ముందు మీ లెక్క ప్రకారం అన్నదానాలు మానేయాలి, సినిమాలు తీసుకోవడం సినిమాలు మానేయాలి, గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకోవడం మానేయాలి. మరి ఏం చేయాలో చెప్పండి, పోని అన్నీ మానేద్దాం. ఏం చేసినా ఎలక్షన్స్, ఏం చేసినా ఎలక్షన్స్, అది ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అని ఆలోచిస్తారా? ఎలక్షన్స్ 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 అంటారా? ఏమన్నా కుల కొడుతున్నారు, ఏం చేస్తున్నారు? ఇక్కడ మంచి పని చేస్తున్నారు, హైదరాబాద్ని లిబరేషన్ డే డిక్లేర్ చేస్తున్నారు. పాపం ఎవరో పెద్ద ఆయన రజాకార్ సినిమా తీసుకుంటూ సంవత్సరం నుంచి తిప్పలు పడుతుండంట ఆయన పాపం మీద. కూడా చాలా చర్చ జరిగింది, ఇంటిగ్రేషన్ డే అని ఒకరు, లిబరేషన్ డే అని ఒకరు, చాలా చర్చ జరిగింది దాని మీద. ఎందుకు అసలు ఇంటిగ్రేషన్ డే పెట్టాలని అనుకుంటున్నారు మిగతా వాళ్ళు? ఇంటిగ్రేషన్ డే పెట్టాలని చెప్పి బాగా దాని మీద కూడా పోరాటం చేసారు స్టేట్ గవర్నమెంట్, గతంలో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఇంటిగ్రేషన్ డేగా జరుపుతామని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఇంటిగ్రేషన్ దేన్ని అంటారు స్వామి, ఏదైతే సుకూన్గా ప్రశాంతంగా పోతుందో దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. మైసూర్ ప్రెసిడెన్సీ ఉంది మీకు, మైసూర్ ప్రెసిడెన్సీని కూడా భారతదేశంలోకి విలీనం చేసుకున్నారు. ఎట్లా చేసుకున్నారు? ఒక చిన్న పేపర్ పెట్టుకున్నారు, అండర్స్టాండింగ్ వచ్చి మహారాజా సంతకం పెట్టి ఇటు మన కాంగ్రెస్ సైడ్ వాళ్ళు సంతకం పెట్టి కలుపుకున్నారు. అట్లా అట్లయినవా నేను? అట్లా కలిసినావా నువ్వు దేశంలోకి? అట్లా కలిసి ఉంటే నువ్వు వెంటనే మైసూర్ కలిసినప్పుడు కలుస్తుంటుండే. 13 నెలలు ఎందుకు కావాలి నీకు? ఎందుకు నువ్వు రజాకార్లను తయారు చేసినావు? 200,000 మందిని ఎందుకు పెట్టినావు నువ్వు? రక్తపాతం ఎందుకు చేసినావు నువ్వు? ఎందుకు తొక్కేసినావు మనుషులను నువ్వు? ఎందుకు ఆడబిడ్డలని నువ్వు హింస పెట్టినావు నువ్వు? ఎందుకు? దీని ఇంటిగ్రేషన్ అంటారా? ఏమన్న భాషలు అంటారు దీన్ని? ఈ లిబరేషన్ అంటారు. అంటే నువ్వు చేసిన హింసలకు, నువ్వు పెట్టిన దౌర్జన్యాలకు, ఆ దౌర్జన్యాల శృంఖలాలను తెంపి, అంటే గొలుసులను తెంపి కాపాడుకొని భారతదేశంలో కలుపుకున్నాం, దాన్ని లిబరేషన్ అంటారు, స్వేచ్ఛ. అట్లా వచ్చిండ్రు కానీ పాపం తెలంగాణ వాళ్ళు, నిజాం ప్రభు నిజాం ఆ ఏరియా భారతదేశంలోకి ఏం ఆడతపాడతా గోల్ఫాడుకుంటా తెచ్చుకోలేదు దాన్ని. మేడం మీ తమ్ముడు రాజాసింగ్తో మోదీ చూర్లంటూ కలిసి తిన్నారా? మొన్ననే చెప్పారు తింటామని. ఏడా స్వామి, కాన్స్టిట్యుయెన్సీలో తిరుగుడు 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 అవుతుంది. ఫోన్లు చేసుకున్నాం, మాట్లాడుకున్నాం, ఆయన ఒకటే నువ్వు ఎందుకమ్మా ఇంత టెన్షన్ తీసుకుంటావు? మనం అందరం ఒక పార్టీయే కదా, నువ్వు ఎన్నడొచ్చినా మాకు హ్యాపీనే. నువ్వు మస్తుగా ముందు పార్టీలో కాన్సన్ట్రేట్ చేయి. నువ్వు ఈ బయట వాళ్ళు మా లొల్లికి నువ్వు వినకు. వీళ్ళు వీళ్ళు ఇట్లనే లొల్లి పెడతారు, మనం కలిసి పనిచేస్తే వీళ్ళకు ఇష్టం ఉండదు, వీళ్ళు ఇట్లనే అడుగుతుంటారు. నువ్వు జస్ట్ వినకు, నువ్వు కొత్తగా వచ్చినావు, నేను మస్తు డిస్టర్బ్ చేస్తారు వీళ్ళందరూ. మేమందరం నీ వెనక ఉన్నాము, నువ్వు గెలువు, అసలు ఇంకో లెవెల్లో మనం పండగ చేసుకుందాం తి అనిండు. మేము అండర్స్టాండింగ్లో మంచిగా ముందు పోతున్నాం. చివరిగా ఓల్డ్ సిటీ ప్రజలకు ఏమని చెప్తారు, ముఖ్యంగా మైనార్టీస్కి ఏం సందేశం ఇస్తారు మాధవలత గారు? మైనారిటీకి సందేశం ఇవ్వాలంటే నేను వాళ్ళ భాషలోనే సందేశం ఇవ్వాలి. బెహనా ఆర్ భాయ్యో హమారే ముసల్మాన్ భాయ్యో ఆర్ బహనోకు ముజే బస్ ఏక ఇతనా బతానే ఆప్కో జో ఇన్ జో ఆజ్ తక్ 40 సాల్ తక్ హైదరాబాద్ లోక్సభకో పాలన్ కర్తే ఆయి హే ఉన్కి యహా నా ముసల్మానోకో కదర్ మిలా హే, నా హిందూకో కదర్ మిలా హే, నా ముసల్మాన్ ఔరత్కో ఇజ్జత్ మిలా హే, నా హిందూ ఔరత్కో ఇజ్జత్ మిలా హే. దబాకే నోచ్ దియే హే ఉన్ సారే లోగోంకో బస్ అప్నే ఖుద్గర్జీ కే లియే. ఆప్కో ఏక్ హీ బాత్ సమజ్నా హే, అబ్కి బార్ ఆప్కో బాహర్ నికల్నా హే, ఆప్కా కదమ్ ఆగే బడ్నా హే, తబ్ జాకే ఆప్కే బచ్చే అచ్చే స్కూలో మే పడేంగే, అచ్చే తందురుస్త్ రహేంగే ఔర్ దేశ్ కే లియే శాన్ బనేంగే, ఆప్కే లియే నాజ్ బనేంగే. ఉస్కే లియే ఆప్కో ఆగే బడ్కర్ మోదీ సర్కార్ కో హీ ఓట్ డాల్నా పడేగా, క్యూంకి వహీ మోదీ సర్కార్ హే, మోదీ బాయ్ హే, జిన్హోనే ఆప్కే లియే ట్రిపుల్ తలాక్ కే లియే ఠహరే హే, ఆప్కో మైకే మే హర్ హక్ దిలానే కే లియే ఠహరే హే, ఔర్
ऐसा एक अच्छा कदम उन्होंने उठाया है सीएए से, जिसमें ये कहला जाता है कि जिन जिन के पास आधार कार्ड है, जिन जिन के पास वोटर आईडी है, आपको कोई भी इस भूमि से निकाल नहीं सकता। ये आपके लिए नहीं है, ये वहम फैलाया जा रहा है आपके बीच में, ये गलत बात दिया जा रहा है आपके बीच में कि आपको यहां से निकाला जाएगा। कोई नहीं निकालेंगे, आप ना निकले, आप हिफाजत से रहे। इसी के लिए, इसीलिए मोदी भाई और मोदी सरकार ने बाहर देशों से, जैसे कि अफगानिस्तान है, हमास है, पाकिस्तान है, बांग्लादेश है, यहां से मुसलमान आकर आपका हक ना छीने, इसीलिए हम आप सबके सुरक्षा के लिए काम कर रहे हैं। मोदी सरकार आपके सुरक्षा के लिए काम कर रहे हैं। और सबसे बड़ी बात और छोटी बात याद रखिए, जब आप जाके अपने मनपसंद पार्टी को आप वोट डालते हो, जैसे कि आप मोदी सरकार को डालना चाहते हो, कमल को डालना चाहते हो, मुझे डालना चाहते हो, कोई भी ये बात को नहीं जानेगा। इस देश का ये न्याय है आपका संरक्षण करना। आपने किसको वोट दिए हैं ये आपके अलावा किसी को पता नहीं चलेगा, आपके अलावा ये बात किसी को नहीं पता चलेगा। कोई कहते हैं कि हमें कोई रिसीट आता है, स्लिप आता है, हमको पता चलता है, तो वो धोखा कर रहा है आपको, आपसे झूठ बोल रहे हैं, आपको डरा रहे हैं। अब की बार आप हिम्मत से बाहर नहीं निकलेंगे तो हम सारे माओं के बच्चे अनाथ हो जाएंगे इनके खुदगर्जी के लिए। जय बोलो भारत माता की। మీరు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు ఆర్టీవీకి వచ్చి మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. అక్కడ ఉన్నటువంటి మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మాత్రం ఖచ్చితంగా వచ్చి ఓటు వేయాలి. వారికి ఓటు వేసి ఎవరికి వేశారని ఒక చిట్టి ఏదైతే వస్తుందో దానికి సంబంధించి, ఆ చీటీకి సంబంధించి కూడా ఎక్కడికి రాదు, వచ్చి ఆ మోడీకి ఓటు వేసినా కూడా మహిళలు రావాలి, ఎందుకంటే త్రిబుల్ తలాక్ వంటి చట్టాలు, మరోవైపు కూడా దానికి సంబంధించి ఇతర సిఐకి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నివారించి వీళ్ళ హక్కులు కాపాడడం కోసం సిఐ తీసుకొచ్చారు. అలాగే ఒకవైపు రజాకార్ వంటి సినిమాలు తీస్తే తప్పేంటి చరిత్ర తెలియాల్సింది అని చెప్పి మాధవలత అంటున్నారు. మరోపక్క రాజాసుకు సంబంధించి తనతో మాట్లాడారు, తనకి ఇప్పటికే కూడా సంప్రదింపులు చేశారు, కలిసి అందరు కలిసి ముందుకు వెళ్ళి ఖచ్చితంగా కూడా పాతబస్తీలో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా మాధవలత అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.